ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ అని లవ్ స్టోరీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహానటితో సూపర్ పాపులర్ అయిన నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాధేశ్యామ్ చిత్రం పూర్తవగానే ఈ సినిమా మొదలవుతుంది. నాగ్ అశ్విన్ తన గత చిత్రం మహానటిని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందాడు. ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కాబోతోంది. అందులో భాగంగా నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం హిందీ స్టార్స్ని తీసుకోవాలని చూస్తున్నారు. ఇక ప్రభాస్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరైన దీపికా పదుకునేను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తోంది. ఇలాంటి చిత్రంలో సహజంగానే విఎఫ్ఎక్స్ భారీగా ఉంటాయి. దీంతో అశ్విని దత్ ఈ చిత్రం విఎఫ్ఎక్స్ కోసం ప్రత్యేకంగా 50 కోట్లకు పైగా బడ్జెట్ను కేటాయించారు. అదలా ఉంటే ప్రభాస్ సడన్గా తన తదుపరి సినిమాను బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ టీ సిరీస్ భూషణ్ కుమార్తో నిర్మించడం, మరి తానాజీ ఫేమ్ ఓం రావు దర్శకత్వంలో వస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఇంగ్లీష్ అక్షరం ఏను హైలైట్ చేస్తూ ఆదిపురుష్ అంటూ విడుదల చేసిన ఆ పోస్టర్లో హనుమాన్ బాణం పట్టుకుని ఉన్న రాముడు, అలాగే కింద 10 తలల రావణిలా ఉన్న మరో ఆకారం ఉంది. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో మొత్తం 5 భాషల్లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆసక్తికరమైనటువంటిగా విడుదల కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారట. అంతేకాదు ఆయన లంకేష్ పాత్రలో అలరించబోతున్నారని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఇక గతంలో ఓంరావు తెరకెక్కించిన తానాజీ చిత్రంలో కూడా సైఫ్ కీలక పాత్రను పోషించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్రలో కీర్తి సురేష్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర బృందం ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.